సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. అన్నయ్య నువ్వా? నన్ను నా పిలవకు. ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యమో మిగలేదు. అదేమిటన్నయ్య, ఇప్పుడు నేనేం తప్పు చేశానని పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా? నా దృష్టిలో అది నేరమే. ఒరే పాండు, కడుపు కోతరా, ఆ ప్రేమ అనే పాకుడు మెట్లెక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆపవలసిన వాడివి, నువ్వే భుజం కాపుకాచావంటే నేనది భరించలేను. ఒరే నాగులు, ఆ కుర్రవాడు చెడ్డవాడో చెడినవాడో కాదురా, అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నాకనవసరం. నా సిద్ధాంతాలను వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం. ప్రేమ అనే రెండక్షాలంటే నాకు సరిపడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పెళ్లికి ప్రోత్సహించిన ఈ మనిషి నాకిప్పుడు తమ్ముడు కాదు, శత్రువు. ప్లీడర్ గారు చెప్పండి. పాండురంగం గారు, నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడు మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని రెండు భాగాలుగా విభజించి పంచుకోండి. అన్నయ్య, ఆస్తిని భాగాలు పంచమంటున్నావా? ఇది ఇది నువ్వనవలసిన మాటేనా అన్నయ్య? నాగులు, ఏమిట్రా ఇదంతా? ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుకోడలు లేవురా. ఒకే మాట మీద, ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు. ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టదీకురా. నీ ఆలోచన మార్చుకో. అమ్మా, పెద్దదానివి, నీ పెద్దరిక నిలుపుకోవాలంటే నువ్వింకా మాట్లాడకపోవటం మంచిది. మొట్టమొదటిసారిగా నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు ముయ్యమని ఎంత వినయంగా మందలించావురా నాన్న. అమ్మా, ఇంకొకసారి ఆలోచించనయ్య. జరిగిపోయిన పెళ్లిని మనం కాదనలేము, రద్దు చేయలేము. బతికిన నాడు బతకని మనం కోరుకోవలసింది. నిండు బతుకు కంటి ముందున్న పిల్లల సుఖమైన బతుకన్నయ్యా. ఒకరినొకరు మనసారా కోరుకున్న ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం అణుమాత్రం కూడా నాకు లేదు. ఒరేయ్, నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా. ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దుని నిర్ణయించమంటున్నాను. ఈ విషయంలో ఈశ్వరుడే దిగొచ్చి చెప్పిన నా నిర్ణయం మారదుగాక మారదు. సరే, నీ పట్టు వేడవనంటే అలాగే, కానీ మన ఇద్దరిలోనూ ఒకే రక్తం ఉందన్నయ్యా. నీకున్న పట్టు పెట్టు నాకు ఉన్నాయి. ఊరుకో లక్ష్మి, లాయర్ గారు కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి. నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను. పోతే నీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠ పుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్ళు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. జాతిరత్నాలు లాంటి నా ఇద్దరు బిడ్డలు నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఏమిటది? అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీలో మీరు తగువులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న. జానుడు నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేను ఎక్కడి నుంచి తేనురా? అందుకే పొద్దురా, నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు. నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదల్చుకోలేదు. మీరు కలకాలం భార్యా బిడ్డలతో చల్లగా బతకండి. ఏదో కోపంలో అన్నానులే, మా ఇద్దరిలో ఎవరింట్లోనో ఒకరింట్లో ఉంది కానీ. అక్కర్లేదురా, ఒకసారి వద్దు పొమ్మన్నాక నీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. అత్తయ్య గారు, మరి మీరు కొడుకులు పొమ్మన్నా, కన్న తండ్రి పొమ్మని లేడమ్మా. నాకు మా నాన్నున్నాడు, ఆయన ఈ జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి. ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తలదాచుకోగలనమ్మా. ఏ దయగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు, ఏ తల్లి లేని బిడ్డు రేపు నాకు తలకురువి పెట్టకపోడు. కానివ్వండి నాన్న, అమ్మ పేడ విరగడైపోయింది, విడిపోండి, ఆస్తులు పంచుకోండి, కానివ్వండి. అమ్మా, సీతమ్మ తల్లి. కుశలవులు ఇద్దరూ కలిసి కన్న తల్లి సీతమ్మను కారడవులో పాలు చేసిన ఆధునిక రామాయణమా అమ్మా ఇది. నీ కుమారులు అభిమానమును
ఆప్యాయతను మర్చిపోయినను. ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా. ఘనమైన హోదా కలిగిన ఇద్దరు బిడ్డల తల్లివి. ఇలా ఆలయమందును సత్రములందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా. నాతో నా గృహమునకు రమ్ము. నా పసితనమందే, నన్ను విడిచి పరలోకాలకు పయనమైపోయిన నా తల్లిని నీలో చూచుకుందును తల్లి. నాతో రమ్ము. వద్దు నాయన. అట్లనకమ్మా, నీకు ముగ్గురు బిడ్డలు అనుకునుము. రామ్మా, మా ఇంటికి రమ్ము పద. మాట్లాడినా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మమ్మల్ని అందరినీ పిలిచి నువ్వు ఇలా తల వంచుకుని కూర్చోవడం ఏం బాగలేదు. ఒరే మోహన్, నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము, తెలుగు ప్రజలన్న ప్రాణము, తెలుగు భాష ఎందు మక్కువ ఎక్కువ. ఎందులకు తెలియనా, ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ 26 అక్షరములు సఖ్యతతో స్నేహశీలతతో కలిసి ఉన్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాష వలె తాత, తండ్రి, బిడ్డ, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలయనని నా ఉద్దేశ్యం. నీ వివాహమైన మరుక్షణమే రామలక్ష్మణుల వంటి సోదరుల నడుమ వైరము పుట్టి ఆ కుటుంబము విడిపోయినందుకు నేను ఖిన్నుడనైనాను. నిజమేనన్నా, అది నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నగారు, పెద్ద నాన్నగారు ఇద్దరు మొండి మనుషులే. మావయ్య గారు ఎవ్వరూ లొంగిరారు. ఈ మాట ఎముకలు పుచ్చి రక్తం చచ్చిన ముదుసల్లో అనవలసిన మాటమ్మా. మీ యువతరం పలకవలసిన పలుకులు కావు. సత్సంప్రదాయాన్ని నెలకొల్పి జాతిని జాగృతం చేయగలిగిన శక్తి మీ యువతరానికి ఉంది. మోహన్, ప్రభువుల కోసం తల నరికి అర్పించిన దివానుల రక్తం నీలో ప్రవహించుతున్నట్లయినా నీవు నాకొక మాట ఇయ్యవలే. ఏమిటన్నా? నీవు ప్రత్యక్షముగా కారకుడవైనను, పరోక్షముగా ప్రేరకుడవైనను, నీ కారణంగా శాంతి నిలయం లాంటి ఓ కుటుంబం చిన్నాభిన్నమైనది. విడిపోయిన అన్నదమ్ములను కన్నా ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏ విధముగా విలపించుచున్నదో చూడు. అమ్మ కంటతడి ఏ బిడ్డకు శ్రేయస్కరం కాదురా. ఆ కుటుంబ సఖ్యత కొరకు ఈరోజు నుంచి నేను 40 దినములు శ్రీరామ పట్టాభిషేక వ్రతమును ప్రారంభించెదను. 40వ దినమున లక్ష్మణ సమేతుడైన రామచంద్రుని పట్టాభిషేకోత్సవము. ఆ రోజు లోపల మీ యువతరం నడుం కట్టి విడిపోయిన ఆ అన్నదమ్ములు ఇద్దరినీ ఒక్కటి చేయవలే. ఈ తల్లి కంట దుఃఖాశ్రవులు కాదు, ఆనంద భాష్పములు కురువవలే. అలాగే సార్, దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. ఇవాటి నుంచి 40 రోజుల లోపల అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం. తమరు నూరు విప్పనేవి తమ పెండము. ఇన్నేళ్ళు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిక్కుతూ నాకొంత పూడుకుపోయింది నాన్న. ఇంతటి మంచి మనసున్న మనిషికి కొడుకునైనందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను. ఈ క్షణం నుంచి మా ధ్యేయం ఒకటేనన్నా, రామలక్ష్మణులిద్దరినీ దగ్గరికి చేర్చి ఆ తల్లికి చూపించడం. అది 40 రోజుల్లో పే చేస్తాం, చేసి తీరుతాం. ఇట్స్ అ ఛాలెంజ్. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అయ్యో, మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరిది కాస్త రుచి సులువు అమ్మాయి చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడ్డానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాలు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టరే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ, ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి, మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకుని తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం. మరేనమ్మా,
నీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం.